వంకాయ పెండ్లి కుదిరింది కూరగాయల సందడి చూడండి వంకాయ పెండ్లి కుదిరింది కూరగాయల సందడి చూడండి ఆనపకాయ రంగులు వేసింది మునగకాయ ముగ్గులు పెట్టింది ఆనపకాయ రంగులు వేసింది మునగకాయ ముగ్గులు పెట్టింది వంకాయ పెండ్లి కుదిరింది కూరగాయల సందడి చూడండి పాలకూర పందిరి వేసింది అన్నం పెట్టింది పాలకూర పందిరి వేసింది అన్నం పెట్టింది బంగాళదుంప బజ్జీలు చేసింది తమలపాకు తాంబూలమిచ్చింది బంగాళదుంప బజ్జీలు చేసింది తమలపాకు తాంబూలమిచ్చింది వంకాయ పెండ్లి కుదిరింది కూరగాయల సందడి చూడండి జామకాయ జడలు వేసింది పనస పండు పూలు పెట్టింది జామకాయ జడలు వేసింది పనస పండు పూలు పెట్టింది బత్తాయి బట్టలు తెచ్చింది బెండకాయ బ్యాండు కొట్టింది బత్తాయి బట్టలు తెచ్చింది బెండకాయ బ్యాండు కొట్టింది వంకాయ పెండ్లి కుదిరింది కూరగాయల సందడి చూడండి టమాట తాళి కట్టింది ఉల్లిపాయ ఊరేగించింది టమాట తాళి కట్టింది ఉల్లిపాయ ఊరేగించింది నన్ను పిలిచారని గుమ్మడికాయ గంతులు వేసింది నన్ను పిలిచారని గుమ్మడికాయ గంతులు వేసింది వంకాయ పెండ్లి కుదిరింది కురగల సందడి చూడండి పిల్లలు ఇప్పుడు మనం ఈ పాఠంలో ఉన్న ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం మొదటిది వినండి మాట్లాడండి దాంట్లో భాగంగా మొదటి ప్రశ్న పాఠంలో ఏ ఏ కూరగాయలు పండ్లు ఉన్నాయి పాఠం విన్నారు కదా దాంట్లో ఏ ఏ కూరగాయలు ఉన్నాయి వంకాయ ఆనపకాయ మునగకాయ అరటికాయ బంగాళదుంప బెండకాయ టమాటా ఉల్లిపాయ గుమ్మడికాయ ఉన్నాయి పండ్లు ఏమేమి ఉన్నాయి పండ్లు జామపండు పనసపండు బత్తాయి ఉన్నాయి తర్వాత ప్రశ్న మీకు ఇష్టమైన పండ్లు కూరగాయల పేర్లు చెప్పండి అలాగే మీకు ఏ పళ్ళు అయితే ఇష్టమో ఇష్టమైన కూరగాయల పేర్లు మీరు చెప్పాలి తర్వాత ప్రశ్న పెళ్ళి ఎవరెవరికి జరిగింది పెళ్ళి వంకాయకి టమాటాకి జరిగింది తర్వాత ప్రశ్న వంకాయ పెళ్లికి ఎవరెవరు వచ్చారు వంకాయ పెళ్లికి ఎవరెవరు వచ్చారు వంకాయ పెళ్లికి ఆనపకాయ మునగకాయ పాలకూర అరటికాయ బంగాళదుంప తమలపాకు జామకాయ పనసపండు బత్తాయి బెండకాయ ఉల్లిపాయ గుమ్మడికాయ వీళ్ళందరూ వచ్చారు టమాటా తాళి కట్టింది పెళ్లి కూతుర్ని ఎవరెవరు ముస్తాబు చేశారు పెళ్లి కూతుర్ని జామకాయ పనసపండు బత్తాయి ముస్తాబు చేశారు జామకాయ ఏమో చెడలు వేసింది పనసపండు పువ్వులు పెట్టింది బత్తాయి బట్టలు తెచ్చింది తర్వాత ప్రశ్న సందడే సందడి గేయాన్ని లయబద్ధంగా పాడండి అభినయించండి మీరు కూడా చక్కగా ఈ గేయాన్ని లయబద్ధంగా పాడడం అభినయించడం నేర్చుకోండి తర్వాత ప్రశ్న కింది గేయాన్ని పొడిగించండి మనకి ఇక్కడ ఇంకా గేయం ఇచ్చారు దాన్ని మనం ఇంకా ఎక్కువగా చేసి రాయాలి టమాటా తాళి కట్టింది ఉల్లిపాయ ఊరేగించింది నన్ను పిలిచారని గుమ్మడికాయ గంతులు వేసింది నన్ను పిలిచారని పొట్లకాయ పాట పాడింది నేను వచ్చానని దొండకాయ దీవించింది కాకరకాయ కబుర్లు చెప్పింది ఈ విధంగా ఈ గేయాన్ని ఇలా పొడిగించాలి తర్వాత కింది వర్ణమాలను చూడండి అక్షరాలను చదవండి ఆ ఆ ఈ అరు అరు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం అహ కా ఖ గా ఘ ఇన్యా చా ఛా జా ఝా ఇని టాఠ డాఢ అణ తా థ థ థ న పా ఫ బా భ మా యా రా లా వా సా ష సా హ ల బండిరా వర్ణమాలలోని ఏ ఏ అక్షరాలు పాఠంలో ఉన్నాయో చూసి వాటికి సున్న చుట్టండి పదాలను చదవండి ఇక్కడ మనకు కనిపించిన వర్ణమాలలో అక్షరాలు పాఠంలో ఎక్కడెక్కడ ఉన్నాయో వాటికి సున్న చుట్టాలి అలాగే ఆ పదాలని కూడా చదవాలి తర్వాత ప్రశ్న కింది వాక్యాలను గేయంలో గుర్తించండి గీత గీయండి మనకి ఇక్కడ ఆనపకాయ రంగులు వేసింది అనే వాక్యం ఇచ్చారు అది గేయంలో ఎక్కడ ఉందో గుర్తించి దాని కింద గీత గీయాలి ఈ ఆనపకాయ రంగులు వేసింది అనే వాక్యం వంకాయ పెండ్లి కుదిరింది కూరగాయల సందడి చూడండి ఆనపకాయ రంగులు వేసింది అని మూడవ వాక్యంగా అక్కడ ఉంది ఇప్పుడు దాని కింద గీత గీయాలి అలాగే బంగాళదుంప బజ్జీలు చేసింది అనేది పాలకూర పందిరి వేసింది అరటికాయ అన్నం పెట్టింది తర్వాత బంగాళదుంప బజ్జీలు చేసింది అనే వాక్యం అక్కడ ఉంది దాని కింద గీత గీయండి తర్వాత పనస పండు పూలు పెట్టింది అనే వాక్యం జామకాయ జడలు వేసింది తర్వాత పనస పండు పూలు పెట్టింది అనే వాక్యం అక్కడ ఉంది ఇప్పుడు దాని కింద గీత గీయండి తర్వాత వాక్యం ఉల్లిపాయ ఊరేగించింది ఈ వాక్యం టమాటా తాళి కట్టింది ఉల్లిపాయ ఊరేగించింది అనేది టమాటా తాళి కట్టింది తర్వాత ఉంది ఇప్పుడు ఉల్లిపాయ ఊరేగించింది అనే వాక్యానికి గీత గీయండి తర్వాత ప్రశ్న పాఠంలో కొన్ని కూరగాయల పేర్లు ఉన్నాయి వాటి కింద గీత గీయండి ఇప్పుడు మీరు పాఠంలో ఎక్కడెక్కడ కూరగాయల పేర్లు ఉన్నాయో వాటి కింద గీత గీయాలి వంకాయ ఆనపకాయ మునగకాయ పాలకూర అరటికాయ బంగాళదుంప బెండకాయ టమాటా ఉల్లిపాయ గుమ్మడికాయ వీటిని పాఠంలో గుర్తించి వాటి కింద గీత గీయండి తర్వాత ప్రశ్న పాఠంలో వేసింది పెట్టింది వంటి పదాలు మరికొన్ని ఉన్నాయి వాటి కింద గీత గీయండి కుదిరింది వేసింది పెట్టింది చేసింది ఇచ్చింది తెచ్చింది కొట్టింది కట్టింది ఊరేగించింది ఈ పదాలు పాఠంలో మీకు ఎక్కడ కనిపిస్తాయో వాటి కింద గీత గీయండి తర్వాత కింది పదాలు చదవండి గీత గీసిన అక్షరాలలో తేడా గుర్తిస్తూ చదవండి కింద మనకి కొన్ని పదాలు ఇచ్చారు వీటిని అక్షరాలను తేడా గుర్తిస్తూ చదవాలి పటం కంఠం దయా ధనం సంఘం సంఘం కంచం పింఛం జలం ఝషం డమరు ఢంక లత రథం అల ఆట ఇలా ఈగ ఉమ ఊడ ఎకరం ఏతం ఒక ఓడ బలం భయం పలక ఫలం ఈ విధంగా అక్షరాలని తేడా గుర్తిస్తూ చదవాలి తర్వాత కింది చిత్రాలకు పేర్లు రాయండి ఆ పదాలు ఉపయోగించి వాక్యాలు చెప్పండి ఇక్కడ మనకి కొన్ని చిత్రాలు ఇచ్చారు వాటి పేర్లు రాసి వాటిని ఉపయోగించే వాక్యాలు చెప్పాలి మొదటిది పలక తర్వాత ఊయల గద టోపీ జడ వల పడవ ఈగ ఈ చిత్రాలకి ఇప్పుడు మీరు పేర్లు తెలుసుకున్నారు కదా వీటిని ఉపయోగించి మీరు వాక్యాలు చెప్పాలి తర్వాత ప్రశ్న ఎలుక తోక ఆట కింది పదాలు చదవండి పదంలోని చివరి అక్షరంతో మొదలయ్యే పదాలను ఎలుకతోకతో కలపండి ఇక్కడ మనకి ఎలుక బొమ్మ ఇచ్చి దాని తోక వెనకాల మనకి కొన్ని పదాలు ఇచ్చారు వాటిని మనం ఒక్కొక్క దాన్ని కలపాలి ఏ విధంగా మొదటిది కడవా అని ఇచ్చారు కడవలో చివరి అక్షరం వా ఇప్పుడు మనం వాతో మొదలయ్యే పదంతో కలపాలి కడవ నుంచి మీరు చిత్రంలో చూపిస్తున్న విధంగా గీత గీసి సున్న చుడుతూ వలని మీరు సున్న చుట్టాలన్నమాట కడవ నుంచి వల వరకు రావాలి ఆ తోకని పొడిగిస్తూ వల వల చుట్టూ గీత గీయాలి ఇప్పుడు వల లాలో వచ్చే వలలో చివరి అక్షరం లా లాతో మొదలయ్యే పదం లత ఇప్పుడు దానికి చుట్టాలి లత తర్వాత తగరం రం నుంచి మళ్ళీ రంపం పం నుంచి పండగ గానించి గడప పానించి పనస సానించి సంతకం కం నుంచి కంకణం ఈ విధంగా ఒక్కొక్క పదం యొక్క చివరి అక్షరంతో తోకను పొడిగిస్తూ ఆ పదం చుట్టూ సున్న చుట్టుతూ మొత్తం అన్నిటినీ అన్ని పదాలని కలపాలన్నమాట తర్వాత ప్రశ్న కింది అక్షరాలను సరిచేసి పదాలు రాయండి ఉదాహరణ మనకి పా ఆ నా యా కా అని ఇచ్చి ఆ పదాన్ని సరిచేసి మనం రాయాలి ఇప్పుడు అలా ఉన్న అక్షరాలన్నీ సరిచేసి రాస్తే మనకి ఆనపకాయ వస్తుంది అదేవిధంగా యా కావం అంటే వంకాయ రా యా ఆ కా టి అంటే అరటి కాయ బం దుం అంటే బంగాళదుంప నా సా అంటే పనసా మాటా మాట అంటే టమాటా ఈ విధంగా అక్షరాలను సరిచేసి పదాలని రాయాలి తర్వాత కింది బొమ్మల పేర్లను గళ్ళలో రాయండి తమాషా చూడండి ఇక్కడ మనకి కొన్ని బొమ్మలు ఇచ్చారు వాటి ఎదురుగా మనకి గళ్ళు ఇచ్చారు ఆ గళ్ళలో ఆ చిత్రంలో ఉన్న బొమ్మ పేరు రాయాలి మొదటిది ఈగ రెండవది గద మూడవది గంప నాలుగవది పటం ఈ విధంగా గళ్ళలో రాస్తే ఈగ గా చివరి అక్షరంతో మళ్ళీ గద అనే మళ్ళీ ఇంకొక పదం మొదలైంది ఈ విధంగా ఈగా గద గంప పటం అనేవి ఈ గళ్ళలో రాయాలి తర్వాత వర్ణమాలలోని అక్షరాలను పాఠంలో గుర్తించి కింది గళ్ళలో రాయండి వాటితో ఏర్పడే రెండు మూడు నాలుగు అక్షరాల పదాలు రాయండి ఇప్పుడు మనం ఇక్కడ మనకి గళ్ళులో గళ్ళు ఉన్న పట్టిక ఇచ్చారు ఇందులో వర్ణమాలలో ఉన్న అక్షరాలని పాఠంలో ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించి వాటిని ఈ పట్టికలో రాసి వాటితో వచ్చే రెండు అక్షరాల మూడు అక్షరాల నాలుగు అక్షరాల పదాలను మనం రాయాలి ఇప్పుడు అక్కడ మనకి ఉదాహరణకి గళ్ళలో రా జ అని మాత్రమే ఇచ్చారు తర్వాత మనం పూర్తి చేద్దాం తర్వాత అక్షరం ఆ తర్వాత లా ఆ కా డా సా గా ఈ అక్షరాలన్నీ మనం పాఠంలో నుంచి గుర్తించి ఈ గళ్ళలో రాసాం వీటి నుంచి మొదట రెండు అక్షరాల పదాలు రాద్దాం ఉదాహరణ అల అర ఈ విధంగా రెండు అక్షరాల పదాలు ఏవేమి వస్తాయో చూసి ఇక్కడ రాద్దాం తర్వాత జయ జయా ఆట లత లత కలా ఈ విధంగా రెండు అక్షరాల పదాలు మనం రాయచ్చు తర్వాత మూడక్షరాల పదాలు పనస అమల అనేవి మనకి ఉదాహరణకి ఇచ్చారు తర్వాత ఊయల తపన ఈ విధంగా మూడక్షరాల పదాలు వస్తాయి ఇప్పుడు నాలుగు అక్షరాల పదాలు తల గడ ఇవి మనకి ఉదాహరణగా ఇచ్చారు పడమర జయ ఆట లత నగ పట పట ఈ విధంగా నాలుగు అక్షరాల పదాలని కూడా మనం ఇప్పుడు రాసాం తర్వాత ప్రశ్న కింది వాక్యాలు చదవండి బొమ్మ బదులు పేర్లు చేర్చి వాక్యాలు రాయండి ఉదాహరణ వంకాయ బొమ్మ ఉండి పక్కన పెండ్లి జరిగింది అని ఉంది ఇప్పుడు మనకి ఆ చిత్రంలో ఉన్నది వంకాయ అని తెలుసు కాబట్టి ఇప్పుడు మనం ఆ బొమ్మని తీసేసి బొమ్మ ప్లేస్ లో దాని పేరు రాయాలి వంకాయ పెండ్లి జరిగింది ఈ విధంగా మిగతావన్నీ కూడా పూర్తి చేయాలి టమాటా తాళి కట్టింది తర్వాత పనస పండు పూలు తెచ్చింది తర్వాత అరటికాయ అన్నం పెట్టింది ఈ విధంగా బొమ్మ బదులు వాటి పేర్లు చేర్చి వాక్యాలు రాయాలి తర్వాత మనం చదవగలం వాక్యంలోని అక్షరాలతో కొత్త పదాలు రాయండి ఇక్కడ మనం చదవగలం అనే వాక్యంలో ఉన్న అన్ని అక్షరాలని ఉపయోగించుకుని మనం ఇంకా ఎన్ని కొత్త మాటలు రాయగలుగుతామో అవి ఇక్కడ రాయాలి ఉదాహరణ మంచం ఈ విధంగా మనం మిగిలిన పదాలన్నీ రాద్దాం గద వల వంద నవల మనం వదనం వందనం లవంగం ఈ విధంగా ఈ పదాలన్నీ మనం చదవగలం అనే వాక్యం నుంచి తీసుకుని రాసినవి తర్వాత కింది అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయండి మనకి ఇక్కడ కా ఆ మా ఊ అక్షరాలు ఇచ్చారు వీటితో మొదలయ్యే పదాలు మనం రాయాలి ఉదాహరణ కాతో మొదలయ్యే పదం కాడావా అని ఇచ్చారు ఈ విధంగా మనం కాతో మొదలయ్యే పదాలన్నీ రాయాలి ఇంకా కాతో మొదలయ్యేవి కలపా కల కలం కాడపా ఈ విధంగా కాతో మొదలయ్యే పదాలు రాసాం ఇప్పుడు ఆతో మొదలయ్యే పదాలు అలా అరటి అమల అడవి అరక తర్వాత మాతో మొదలయ్యే పదాలు మర మమత మడత మరక మనం తర్వాత ఊతో మొదలయ్యే పదాలు ఊయల ఊక ఊచ ఊడ ఊట తర్వాత బాతో మొదలయ్యే పదాలు బడి బరమ బలపం బరువు బలం ఈ విధంగా మనకి ఇక్కడ ఇచ్చిన అక్షరాలతో మొదలయ్యే పదాలన్నీ ఈ గళ్ళలో పూర్తి చేయాలి తర్వాత కింది వాటిలో ఏదైనా ఒక కూరగాయ బొమ్మ గీయండి రంగులు వేయండి దాన్ని గురించి రెండు వాక్యాలు రాయండి ఇక్కడ మనకి నాలుగు రకాల కూరగాయ బొమ్మలు ఇచ్చారు మొదటిది వంకాయ తర్వాత బెండకాయ తర్వాత టమాటా తర్వాత క్యారెట్ వీటిలో మీకు ఏ బొమ్మ గీయగలుగుతారో ఆ బొమ్మ గీసి దాని గురించి రెండు వాక్యాలు రాయాలి మనం ఇక్కడ క్యారెట్ బొమ్మ గీద్దాం క్యారెట్ గీసి దాని గురించి క్యారెట్ వంటికి చాలా మంచిది క్యారెట్ తింటే కళ్ళు బాగా కనిపిస్తాయి అనే వాక్యాలు రాశాం ఈ విధంగా మనం సందడే సందడి పాఠంలో ఉన్న అన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకున్నాం